హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ ఈ శారీ వచ్చేసి నేను లాస్ట్ టైం చూపించాను కదా, కట్టుకున్న పిక్చరే తయారు చేస్తాను. నాకైతే చాలా నచ్చింది అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంది, కొంచెం ఇంకా లూజ్ కూడా ఉంది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు వస్తుందండి, మనం ఫిట్టింగ్స్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ సైజెస్ అనేవి కూడా మంచిగా అంటే కంఫర్టబుల్గా వస్తున్నాయి. రెగ్యులర్గా మనకు వచ్చే సైజ్ పరంగా అంటే రెగ్యులర్ ఫిట్ ఏదైతే ఉంటుందో దాని పరంగా వస్తుంది. మనం కావాలంటే నేనైతే కొంచెం టైట్ చేసుకుంటే నాకు కరెక్ట్ సెట్ అవుతుంది. లూజ్గా ఉంది కానీ కంఫర్టబుల్గా ఉందన్నమాట, చాలా బాగుంది. అసలు ఇలా మనకి చెమ్కి కనిపిస్తుంది కదా, కానీ ఎక్కడ లోపల కానీ గుచ్చుకోవడం కానీ అలాంటిది ఏం జరగట్లేదు అనమాట. మీషోలో ఇప్పుడు ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్తో వచ్చే శారీ జస్ట్ 1000 రూపీస్లో శారీ అండ్ మనకి బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇది అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్ అనిపించింది నాకైతే. సో నేనైతే మీకు కోడ్స్ ఇచ్చేస్తానమాట, అదే కోడ్ త్రూ చూడండి. మన ఎందుకంటే విత్ బ్లౌజ్ అన్నిటికీ సెట్ అవ్వట్లేదు, కొన్ని బ్లౌజెస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. సో నేను ఆ కోడ్స్ ఇస్తాను, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. స్టాక్ లో లేదా అక్క అని అడిగారు లాస్ట్ టైం నేను శారీ చూపించినప్పుడు. స్టాక్ లో అయితే కనిపిస్తున్నాయి, నేను పేజ్ ఓపెన్ చేసినప్పుడు స్టాక్ లో కనిపిస్తున్నాయి. చూడండి, మనకి స్టాక్ లో అవైలబిలిటీ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. మీరు అడిగినట్టు డార్క్ గ్రీన్ అలా అంటే కలర్స్ స్పెసిఫిక్ కలర్ అనేవి ఉన్నాయో స్టాక్ అయిపోయావు, కానీ మీ ఇట్లాంటి టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట. నేను కట్టుకుంది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే, గ్రే అనమాట. ఇక్కడ లైట్ గ్రే, డార్క్ గ్రే, బ్లాక్ ఇలా వచ్చింది. కంప్లీట్ లుక్ అయితే ఎలా ఉందో షేర్ చేస్తాను. ట్రావెలింగ్ లో కట్టుకోవచ్చు, ఈజీ టు వాష్ అండ్ ఈజీ టు డ్రై. ఏం పోదు ఈ చెమ్కి, ఏం పోదు. ఇది ఎవ్రీథింగ్ స్టిచ్డ్ అనమాట, చెమ్కి అంతా కూడా స్టిచ్డ్. సో చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా చాలా బాగుంది కూడా, అట్రాక్టివ్ కూడా, మంచి చెమ్కి ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ అయి ఉండడం అట్రాక్టివ్ గా ఉంది అనమాట, బాగుంది. అండ్ ఈరోజు వీడియోలో సో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ అయితే మీ ముందే జస్ట్ అన్బాక్స్ చేస్తూ మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. యాక్చువల్లీ అయితే మీషోలో తీసుకున్న ఒక లైట్ వెయిట్ శారీ అనమాట, ఈ శారీ పెట్టాను. ఓకే, ఈ శారీ ఇది ఎందుకో నాకు చాలా డేస్ టైం అయితే పట్టింది రావడానికి, నేను పెట్టి చాలా రోజు లేదు అందుకే నాకు గుర్తులేదు. సో ఓ బా గుడ్ వన్ చెప్పాలి అంటే ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది, మనకేమీ చుట్టుకుపోదు, ఐరన్ అవసరం లేదు, ఈజీ టు వాష్. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్లో సెకండ్ క్వాలిటీ. శారీ చూద్దామండి. ఈ శారీ ఇది పింక్ షేడెడ్ ఎందుకు తీసుకున్నాను అంటే మంచి ప్లెయిన్ పింక్ బ్లౌజ్ ఉంది నా దగ్గర, ఆ బ్లౌజ్ వేసుకొని కట్టుకున్న లుక్ బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ లాగా, లేదా వైట్ బ్లౌజ్తో పేరప్ చేసినా చాలా బాగుంటుంది. ఓకే, ఇదిగోండి మంచి జార్జెట్ వచ్చిందండి, ప్యూర్ జార్జెట్ షిబోరి టైప్ వచ్చింది, మొత్తం కూడా షిబోరి టైప్ వచ్చింది శారీ అంతా. ఇదిగోండి అంటే థాన్స్లో మీటర్ లాగా కట్ చేసి ఇస్తారు కదా, అలా అయితే వచ్చిందనమాట. సో అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అంటూ సపరేట్ ఏం రాదు, బ్లౌజ్ ఒక్కటి సపరేట్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది. సో చూద్దాం శారీ అంతా. ఇదిగోండి మొత్తం ఇలాగే ఉంటుంది, ఒకటే లాగా ఉంటుంది, బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇదిగోండి ఓకే, మనం కావాలంటే డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇదిగోండి పళ్ళు అట్లాంటిది అంటూ ఏం లేదు, కంటిన్యూగా ఉంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఫ్యాన్సీగా శారీ డిజైన్ చేసుకోవడం ఇష్టం, ఫ్యాన్సీగా డిఫరెంట్గా కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. షిబోరి టైప్ ఆఫ్ ప్రింట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది, సమ్ 300 చేంజ్ 400 వరకే ఉందండి ఈ శారీ. సో మనం పీకో చేయించేసి లైట్ ఇలాగే కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఈవినింగ్ పార్టీస్కి కానీ అలా కూడా కట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, వాషబుల్ అంటే కలర్ ఏం పోదు, ఇది తెలుస్తుంది కలర్ పోయే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఈ శారీది అయితే, చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి రా సిల్క్లో సెకండ్ క్వాలిటీ వచ్చింది, బ్లౌజ్ పీస్ అయితే బాగాలేదు. సో నేనైతే బ్లౌజ్ పీస్ పైన ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, వై బికాస్ నాకు తెలుసు ఈ క్వాలిటీ బ్లౌజ్ పీస్ పగిలిపోతుంది ఎక్కువ వరకు. సో గట్టిగా గుంజి అలా అంటే స్టిచ్ చేయించుకోవచ్చు ఏం కాదు, కానీ ఇదిగోండి మనం ఏదైనా నెట్ క్లాత్ తీసుకొని దీనికి ఇది లైనింగ్ క్లాత్ లాగా అలా ఏమైనా యూజ్ చేసే ప్లేస్లో ఇది యూజ్ చేస్తాను ఎక్కువ వరకు. శాటిన్ కానివ్వండి లేదా రా సిల్క్, ఇంకో కాటన్ సిల్క్ అది వేరు. ఇది కుట్టించుకున్నా కూడా ఎలా అంటే కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి, స్వెట్ కానీ ఏదైనా వచ్చినప్పుడు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓకే ఓకే, చాలామంది ఇలా కుట్టించుకున్న వాళ్ళు కూడా ఉంటారు, నేను పర్సనలీ కొంచెం కేర్ఫుల్గా దీన్ని వేరే క్లాత్తో పేరప్ చేసి యూజ్ చేస్తాను అనమాట. ఇది బ్లౌజ్ పీస్ అండి, మనకి మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది, మీటర్ వచ్చింది క్లాత్ అయితే, బాగుంది. శారీ అయితే సూపర్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఓపెన్ చేద్దాము. యాక్చువల్లీ అయితే ఈరోజు మిక్స్డ్ ప్రోడక్ట్స్. ఓకే, ఇది వచ్చేసి కుర్తీ అనమాట, మీషోలో కొత్తగా కనిపించింది కదా అని ట్రై చేశాను. ఓకే, జార్జెట్ కుర్తీ,
ఇదిగోండి. ఓకే సైజు ఎల్లు పెట్టాను కానీ సైజు ఓకే, కొంచెం పెద్దగా ఉంటే కరెక్ట్ ఉండేదేమో అనిపిస్తుంది. ఎమ్ సైజ్ లాగైతే అనిపిస్తుంది, ఫిట్టింగ్స్ చూస్తే ఎమ్ సైజ్ లాగా ఉంది. ఎల్ అయితే ఇంకొంచెం పెద్దగా ఉంటే బెటర్ అనిపించింది. డ్రెస్ అంతా వర్క్ అంతా అయితే బాగుంది, వర్క్ బాగుంది. ఇది వచ్చేసి జార్జెట్, ఇక్కడ కూడా వర్క్ వచ్చింది. ఫిట్టింగ్స్ మాత్రమే చెప్తున్నా కదండి, ఫిట్టింగ్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. సైజ్ బిగ్ సైజ్ తీసుకోండి. ఎందుకు అంటే మీకున్న నేను ఎల్లు కదా అని ఎల్ తీసుకున్నాను, కానీ నాకైతే ఇది ఎల్లు కంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో బిగ్ సైజ్ తీసుకోండి. అండ్ హ్యాండ్ మీద కూడా వర్క్ అయితే ఇలా వచ్చింది, థ్రెడ్ వర్క్ వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్ టాప్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇట్లా మొత్తం ఇదిగోండి, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఫ్రంట్లో కొంచెం హ్యాండ్స్ ఏంటో ఇలా లోపట్టుకున్నాయి, సరే వేసుకుంటే కానీ దీని ఐడియా రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా పర్ల్ వర్క్ వచ్చింది చూడండి, పర్ల్స్ వచ్చింది, పర్ల్స్ వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. కుదిరితే నేను వేసుకున్నది యాడప్ చేస్తాను మీకు. కింద అంతా మొత్తం వచ్చేసి అంబ్రెల్లా కాదండి, జస్ట్ లాంగ్ ఇట్లా అంబ్రెల్లా అయితే కాదు, స్ట్రైట్ కట్ అనమాట. స్ట్రైట్ వచ్చింది, కట్స్ అయితే లేవు. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా స్ట్రైట్గా ఇలా కుచ్చులు అయితే వచ్చేస్తుంది, అంబ్రెల్లా అయితే కాదు. కింద వెడల్పు అయితే ఇంతుంది, కింద సైడ్ కూడా మనకి ఇలా లేస్ అయితే వచ్చింది. చూద్దాము. ఓకే లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రేప్ లైనింగ్ క్లాత్ వచ్చిందండి, క్రేప్ లైనింగ్ క్లాత్ వచ్చింది. లైనింగ్ క్లాత్ బాగుంది, ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సైజ్ ఒక్కటి మాత్రం కుదిరితే బిగ్ సైజ్ తీసుకోండి. నేను చూడంగానే మనకు తెలిసిపోతుంది కదా మన ఫిట్టింగ్స్ ఏంటి అనేది, దాన్ని బట్టి చూస్తే మాత్రం కుదిరితే బిగ్ సైజ్ తీసుకోండి. ఒకటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇదిగోండి ఇలా వచ్చింది. ఫ్రంట్లో అయితే పోట్లీ బటన్స్, ఇలాగా బటన్స్ వచ్చాయి, ఇలా అయితే వచ్చింది. నెక్ చిన్న చిన్న బయటికి వెళ్తున్నాము అంటే క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్, షింక్ అయ్యేది ఏమి ఉండదు, ఫ్లెక్సిబుల్గా క్యారీ చేయొచ్చు. దిస్ ఈస్ ద టాప్. సో వన్ మోర్ ప్రోడక్ట్ అండి. సో కమెంట్స్ అన్నీ చదువుతాను, మీరు ఏదన్నా అడగాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా అడగండి, సో దట్ నేను అక్కడ ఈజీగా రెస్పాండ్ అవ్వడానికి ఉంటుంది. ఓకే ఇది వచ్చేసి టీషర్ట్స్ అండి, టీషర్ట్స్ మీరు నేను లాస్ట్ టైం టీషర్ట్స్ వీడియో చేసినప్పుడు మీషోలోవి టీషర్ట్స్ ఏమైనా షేర్ చేయండి అక్క అని అడిగారు కదా. సో మీషోలో తీసుకున్న కాంబో టీషర్ట్స్ అండి, టూ టీషర్ట్స్ కాంబో, సాఫ్ట్గా కాటన్ వి. జస్ట్ ఇప్పుడు మనకి సమ్మర్లో వచ్చినప్పుడు సమ్మర్లో రిలాక్స్గా వేసుకునే లాంటి టీషర్ట్స్ అనమాట, కాటన్ టీషర్ట్స్. హై నెక్ అంటే ఇట్లా హై రౌండ్ నెక్ వచ్చింది, పైన హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇక్కడ వచ్చేసి మిక్కీ మౌస్ అలా వచ్చింది. సో ఇవి వచ్చేసి సింపుల్గా ఇంట్లో కూడా క్యారీ చేసి మెత్తగా ఉంటాయి, కాలేజ్ కానివ్వండి. మనం సైజ్ అయితే నేను తీసుకున్న సైజ్ ఈ సారీ అయితే ఎక్సెల్ అనమాట, ఎక్సెల్ అండి. ఎక్సెల్ సైజ్ ఎందుకు తీసుకున్నా అంటే సమ్మర్ కదా, సో కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంటుందండి. మీ ఈ టీషర్ట్స్లో మాత్రం ఎప్పుడైనా ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి మీరు రెగ్యులర్ తీసుకునే దాంట్లో. ఇది వచ్చేసి కాంబో అనమాట, కాంబో ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్. మీషోలో టీషర్ట్స్ మీరు మొన్న కూడా అడిగారు, అండ్ ఎవరో జీన్స్ అడుగుతున్నారండి. జీన్స్ ఎక్కువ వరకు జెగిన్స్ ప్రిఫర్ చేస్తాను, సో అంటే మనకి బెల్లి నొప్పి కాకుండా ఉంటుంది జెగిన్స్ అయితే, సో అందుకోసం నేను జెగిన్స్ యూజ్ చేస్తాను. మీషోలో జెగిన్స్ జీన్స్ ట్రై చేస్తే నేను డెఫినెట్గా షేర్ చేస్తానండి, ట్రై చేయలేదు. ఇది వన్ మోర్ బ్లాక్ తీసుకున్నాను, బ్లాక్ వచ్చేసి ఇలా బటర్ఫ్లైస్ ప్రింట్ వచ్చింది. ఈ ప్రింట్ అయితే ఏమన్నా పోతుందేమో, మిక్కీ మౌస్ ప్రింట్ ఓకే, మిక్కీ మౌస్ ప్రింట్ కానీ ఇది కానీ, ఇది జస్ట్ కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అయితే కాటన్గా బాగా వచ్చింది, ఫ్యాబ్రిక్ బాగుంది టీషర్ట్స్, కాంబో టీషర్ట్స్ పెద్ద సైజ్, మంచి ఎక్సెల్ సైజ్ అయితే మంచిగా వచ్చాయన్నమాట. డెఫినెట్గా మాత్రం సైజ్ అయితే ఒక సైజ్ ఎక్కువే తీసుకోండి, నాకు అంటే నాకు యూజ్ చేసే విధానం బట్టి మాత్రం నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను ఈసారి. జనరల్గా ఎల్ తీసుకుంటాను కదా. నెక్ అయితే రౌండ్ నెక్, ప్లెయిన్ టీషర్ట్ అంతా ప్లెయిన్ ఓకేనా. కింద కూడా ఇలా వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే మనకు వాష్ చేసినా ఏం కాదు, నేను ప్రీవియస్గా ఒకసారి ట్రై చేస్తా. సమ్మర్లో ఇంట్లోకి వేసుకోవడానికి, చిన్న చిన్నగా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ వస్తాయి, అందుకే ఇది ట్రై చేశాను. ఓకే ఇది వన్ మోర్ డ్రెస్. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రాక్ అండి, మీషోలో తీసుకున్న గ్రీన్ కలర్ ఫ్రాక్ ఇదిగోండి. ఓకే ఇది మీషోలో మీరు అడిగారు, ఒకరు పెట్టారనమాట మీషోలో ఎలా వస్తుంది అక్క అనేది. ఇదిగోండి ఇలా వస్తుంది, ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ అండి, క్రేప్ ఫ్యాబ్రిక్ కాలర్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది, ఇదిగోండి ఎలాస్టిక్ వస్తుంది అనమాట.
అండ్ కింద వచ్చేసి మొత్తం కూడా ఇలా క్రష్డ్ ఫ్యాబ్రిక్, ఇదిగోండి క్రష్డ్ ఫ్యాబ్రిక్. ఓకే, మొత్తం ప్లేట్స్ టైప్ లో ఉంటుంది. క్రేప్ అనమాట, క్రేప్ ఈజీ టు వాష్, ఈజీ టు డ్రై. ఇది కొంచెం స్వెట్ అబ్జార్బ్ చేయదు, సో సమ్మర్ లో మార్నింగ్స్ కంటే ఈవినింగ్స్ ఎక్కువ ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రాక్. అండ్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ వచ్చినట్టుందండి, ఇది ఎల్ సైజ్ వచ్చింది. అండ్ ఇదిగోండి కాలర్ ఇలా వచ్చింది, బటన్స్ ఇలా వచ్చాయి మనకి, ఈ సైడ్స్ కూడా కుచ్చులు వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, ఇదిగోండి బ్యాక్ సైడ్ ప్లెయిన్, ఎలాస్టిక్ బెల్ట్ వచ్చింది, ఒక బెల్ట్ అయితే వచ్చింది ఫ్రంట్ లో అయితే ఇలా, ఇదిగోండి ఇలా వస్తుంది. దీంట్లో లైనింగ్ క్లాత్ అంటూ ఏం రాలేదు, లైనింగ్ క్లాత్ అంటూ ఏం రాలేదు, సింపుల్ ఫ్రాక్ అనమాట. సో ఎక్కడన్నా బయటికి వెళ్తున్నారు సమ్మర్లో అన్నప్పుడు, ఏదన్నా డే అవుట్స్ కానీ అలా వెళ్తున్నారంటే డెఫినెట్గా క్యారీ చేయొచ్చండి. సో ఇది నా వీడియో అయితే. ఈరోజు నేను చూపించిన శారీ అయితే చాలా బాగుంది, నేను కట్టుకున్న శారీ కూడా చాలా బాగుంది. మీషోలో మనకు అవైలబుల్ ఉన్నప్పుడు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి దీనికి ఇలా గోటాపట్టి వస్తుంది అనమాట. సో గోటాపట్టి రావడం వల్ల ఇలా సిల్వర్ షైన్ వచ్చి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకునేలాగా చాలా బాగుంది. మెయిన్గా అయితే బ్లౌజ్ విత్ బ్లౌజ్ వచ్చింది, సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ అనమాట. సో నాకైతే నచ్చిన ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేసినాను. నేను పర్సనల్లీ పర్చేస్ చేసినవన్నమాట. ఎల్లో కుర్తా కూడా బాగుంది, కానీ వీలైతే ఒక సైజ్ పెద్దది తీసుకోండి. సో ఇదండి కుదిరితే వేసుకున్నవన్నీ కూడా షేర్ చేస్తాను, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.